హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్, అమ్మాయికి నచ్చాలంటే అబ్బాయి ఎలా ఉండాలి. స్విస్ వర్సెస్ ఇండియా సిరీస్లో ఇవాళ ఈ టాపిక్ని నా ఓన్ వ్యాలంటైన్కి డెడికేట్ చేస్తే రొటీన్గా ఉంటుంది. అందుకే నేను రొటీన్కి భిన్నంగా ఇండియా మొత్తానికి సుపరిచితులు తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప వ్యాలంటైన్ అయిన ఆర్జీవీ గారికి డెడికేట్ చేస్తున్నాను. వై అంటారా? ఆర్జీవీ గారికి ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఆనెస్టీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. హౌ అంటారా? ఇఫ్ హీఈస్ ఇన్ రిలేషన్షిప్ విత్ 5 గర్ల్స్, హీ విల్ టెల్ టు ఈచ్ ఆఫ్ దెమ్ దట్ యువర్ నంబర్ ఈజ్ 5. ఎంతకంటే వేరే ఆనెస్టీ ఉంటుందా చెప్పండి. సో టాపిక్లో ముందుగా మనం స్విస్ అమ్మాయికి నచ్చాలంటే అబ్బాయి ఎలా ఉండాలో చూసేద్దాం. నేను ఈ విషయాన్ని గురించి నా పక్కింటి అన్మ్యారీడ్ అమ్మాయి లూసీని అడిగాను. అప్పుడు తను నాకు ఈ ఫోటో చూపించింది. చూసారు కదా, ఇలాంటి అబ్బాయి దొరకలేదని. తను ఇంకా పెళ్లి చేసుకోలేదు, మోరోవర్ ఇలాంటి ఒరిజినల్ కుక్కనొక దాన్ని పెంచుకుంటుంది. ఏంటి కామ్గా ఉంది అని చూస్తున్నారా? డూ యూ ఎక్స్పెక్ట్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దిస్ టాపిక్? ఇన్ దట్ కేస్ యూ గైస్ ఆర్ రియల్లీ క్రేజీయా. What the girl's mine, అమ్మాయిలందరిది సేమ్ టేస్ట్. ఆఖరికి ఆర్జీవి గురించి అన్నీ తెలిసిన తన గర్ల్ ఫ్రెండ్ అయినా సరే ఐఎమ్ ష్యూర్ రాముని ఇలాగే కట్టిపడేయాలనుకుంటుంది. కాకపోతే ఆర్జీవి లాంటి జీనియస్ ముందు తన పప్పులు ఏమి ఉడకపోవచ్చు, అది వేరే విషయం. రాముకి నచ్చినంత వరకు ఆ అమ్మాయితో కామ్గా ఉండి ఆ తర్వాత ఇలా చైన్ కట్ చేసి టాటా బై బై చెప్పేశాక చూడండి ఆ సునకానందం అస్సలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు తెలుసు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారు, మరీ నచ్చితే షేర్ చేస్తారు, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు బై బై.